బల్విందర్ సింగ్ కోటిలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సిటీలో తిరిగిన డౌట్ఫుల్ పర్సన్ ఉదయం 5 గంటల ప్రాంతంలో మన రామచంద్రమూర్తి అతను చూశాడు అవును చూశాను సార్ వాణ్ణి చూడగానే నాకు ఎందుకో డౌట్ వచ్చింది సార్ కానీ పాస్పోర్ట్ పాన్ కార్డు విజిటింగ్ కార్డు ఇవన్నీ చూపించేసరికి నేను నమ్మేశాను ఏ మాత్రం అనుమానం వచ్చినా వాణ్ణి మక్కలు తీసి బొక్కలు దోసుండేవాణ్ణి అనుమానం రాదు రామచంద్ర రొటీన్ పోలీస్ చెకప్ లో చిక్కకుండా ఉండడానికి తగినని జాగ్రత్తలు తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యి ఆపరేషన్ పూర్తి చేసిన ఒక మిలిటెంట్ మిమ్మల్ని బాల్తా కొట్టించడానికి వాడు చూపించిన వన్నీ ఫేక్ ఐడెంటిటీస్ అలాగే వాడు యూస్ చేసిన బండి దాని రిజిస్ట్రేషన్ అన్ని అబద్ధాలే దొంగబళ్ళు సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మే వాళ్ళ దగ్గర ఆ వెహికల్ని వాడుకొని ఉంటాడు సార్ రాజ్యసభకి మస్కట్ హోటల్కి మధ్యనున్న రోడ్లో ఉదయం 3:30 గంటలకి ఆ కారు వెళ్లడాన్ని మ్యూజియం పోలీస్ స్టేషన్ నుంచి నైట్ పాట్రోలింగ్ వచ్చిన ఇద్దరు పోలీసులు చూశారు yes నేను ఆ స్టేట్మెంట్ చదివాను ఇట్స్ ఎ వెరీ వైటల్ ఇన్ఫర్మేషన్ అసెంబ్లీ దగ్గర కాపలా కాస్తున్న సెక్యూరిటీని విచారించమని నేను ఆల్రెడీ డీజీ గారికి చెప్పాను సార్ కోటిలో ఉన్న 12 మంది సాక్షులు బల్విందర్ సింగ్ బండి అక్కడ పార్క్ చేసి ఉంచాడని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ సో లెట్స్ కంక్లూడ్ కోటి ఎక్స్ప్లోషన్స్ వాస్ అ సోలో పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టెర్రర్ మన దగ్గర ఉన్న ఈ చిత్రాన్ని మిలిటరీ ఇన్వెస్టిగేషన్ కి రాకిని ఆల్రెడీ పంపించాను అండ్ దే ఆర్ రెడీ టు రెస్పాండ్ అండ్ ద సెకండ్ యాక్ట్ హోమ్ సెక్రటరీ ఒక మర్డర్ సార్ దానికి సంబంధించిన విచారణ చాలా క్లిష్టమైనది కమిషనర్ సార్ వాటిని డైరెక్ట్ గా బ్లాక్ చేసి ఉంచారు బేసిక్ ఫోరెన్సిక్ డీటెయిల్స్ దొరకకుండా మనం ఏం చేయగలం దాని గురించి నువ్వే కంగారు పడకు సతీష్ ఏటీఎస్ కు కావాల్సిన అన్ని వివరాలు ఈ ఆఫీస్ కు రావాల్సింది ఇన్ ఎ మినిట్ ఏదేమైనా హోమ్ సెక్రటరీ ఆఫీస్ ఉండే సెక్రటరియేట్ లోకి వెళ్ళి నేను నమ్మలేకపోతున్నాను అపనమ్మకం నుంచి కేసును మొదలు పెడదాం విజయం సాధిద్దాం రాత్రి 1:35 నిమిషాలకి సీఎం కాన్ఫరెన్స్ పూర్తయింది మళ్ళీ ఎందుకని బాల్ జోసఫ్ తిరిగి తన ఆఫీస్ కు వెళ్ళాడు మరీ అంత ముఖ్యమైన పని బాల్ జోసఫ్ కి ఏమై ఉంటుంది ఆ సమయంలో ఖచ్చితంగా అతను ఆఫీస్ లో ఉన్నాడని బాగా తెలిసిన వ్యక్తే అతని హత్య చేసింది తీవ్రవాదులకు సంబంధించిన ఏదో ఆధారం సమ్ వెరీ క్రూషియల్ డేటా అక్కడి నుంచి తప్పకుండా మాయమై ఉండాలి మాయమైంది హోమ్ సెక్రటరీ ల్యాప్టాప్ యొక్క సైబర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా రాలేదు సార్ అందులో ఏమన్నా ఆధారాలు మనకు దొరుకుతాయేమో తెలియదు సార్ సో లెట్స్ బిగిన్ అవర్ జాబ్ తీవ్రవాదులకు ఈ దేశంలో చాలా పెద్ద నెట్వర్క్ ఉంది మత తీవ్రవాదం జిహాద్ అధికారం వీటితో మోటివేట్ అయి ఇన్స్పైర్ అయి కోట్ల కొద్ది డబ్బును అడ్డదారులు సంపాదించే వాళ్ళు దీని వ్యాపారంగా మలుచుకున్నారు తీవ్రవాదుల స్పై నెట్వర్క్ లో జాతి మత భేదం లేకుండా ప్రొఫెషనల్ గా పనిచేసే వ్యక్తి సృష్టించింది ఈ మరణ హోమం ద కిల్లింగ్ ఆఫ్ ద పాల్ జోసెఫ్ తన కెరియర్ లో ఎటువంటి మచ్చాలని ఆ సిన్సియర్ ఐఏఎస్ అధికారికి మనలో ఎవరికీ తెలియని ఓ చీకటి కోణం మరోవైపు ఉంది వీ హావ్ టు ఎక్స్ప్లోర్ The unknown territory. రే అమ్మగారు ఇంట్లో ఉన్నారా ఇంటనే ఉన్నారు యాదగిరి గుట్టకు వెళ్దాం అనుకున్నారు సార్ వస్తున్నారని తెలిసి రేపటికి వాయిదా చేశారు రండి సార్ మేడం ఈ విధంగా తరచుగా పోలీసులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి కాంట్ హెల్ప్ ఇట్ ఇట్స్ ఆల్ రైట్ చెప్పాల్సిందంతా కమిషనర్ గారితో నేను చెప్పేశాను అడిషనల్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే అడగండి మేడం మీరేం చేస్తుంటారు సెయింట్ థామస్ స్కూల్లో మా పిల్లలిద్దరికీ ఇంగ్లీష్ నేర్పించింది ఈ మేడం గారే చాలా బాగా నేర్పించారు అందుకనే మా పిల్లలిద్దరూ ఇంగ్లీష్లో తప్పారు ఇంకా చెప్పాలంటే పాల్ గారు చాలా నిరాడంబరంగా జీవించారని నేను విన్నాను ఐ మీన్ చాలా సింపుల్ లైఫ్ వెరీ ట్రూ నాకు వారికి చెప్పుకోదగ్గ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఈ ఇంటికి తీసుకున్న లోన్ పోయిన సంవత్సరమే ఎంతో కష్టపడి తీర్చాం ఇప్పుడు సంవత్సరమైంది కార్ తీసుకొని అందరితో చాలా మంచిగా ఉండేవారు ఐ నో దట్ ఐఏఎస్ ఆఫీసర్స్ పాల్గొనే ఏ ఈవినింగ్ పార్టీలోనూ ఇంతవరకు పార్టిసిపేట్ చేయని కపుల్ మీరే మేడం సార్ కర్మకాండ కాగానే మీ అబ్బాయి తిరిగి వెళ్ళారా వాడు యూకేలో ఎంబీఏ చేస్తున్నాడు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం కుదరదు మేడం స్టేట్మెంట్లో లేని ఒక్క విషయం నేను మీతో అడుగుతాను ఏమనుకోరు కదా అడగండి సార్ హత్య కాబడ్డానికి కొద్దిసేపు ముందు అర్ధరాత్రి 1:41 నిమిషాలకు సార్కు మీరు ఫోన్ చేశారు మేడం మీ కాల్ లిస్ట్లో అది రిజిస్టర్ అయి ఉంది ఎస్ ఆయన రావడం ఆలస్యమైనందువల్ల నేను సెల్కి ట్రై చేశాను స్విచ్ ఆఫ్ చేసింది తర్వాత ఆఫీస్కి చేశాను పనిలో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు
సార్ అప్పుడు ఏ మూడ్ లో ఉన్నారు? డిస్టర్బ్, టెన్స్? హి వాస్ ఇరిటేటెడ్. బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఎవరైనా అలాగే ఉంటారు. ఓకే, నేను వెళ్ళొస్తాను. సారీ ఫర్ ద ట్రబుల్. మేడం, నాకు ఆర్నమెంట్స్ అంటే కాస్త ఇంట్రెస్ట్. మీరు పెట్టుకున్న ఈ స్టడ్స్ డైమండ్స్? అవును. ఎప్పుడు కొన్నారు వాటిని? కొని 6 నెలలు అయి ఉంటుంది. ఆయన ఢిల్లీ ట్రిప్ వెళ్ళి వచ్చేటప్పుడు గిఫ్ట్ గా తీసుకొచ్చారు. సార్కి అటువంటి యాటిట్యూడ్ లేదనుకుంటాను. ఇటువంటి గిఫ్ట్లని ఇంతకు ముందు ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇది ఇచ్చినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అదే విషయాన్ని ఆయనతో నేను చాలా సార్లు చెప్పాను. ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ రేర్ మూమెంట్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం.